తహసీల్దార్ కార్యాలయంలో ఏసీబీ అధికారులు దాడులు చేపట్టారు. ఏసీబీ డీఎస్పీ రమణమూర్తి సిఐ కృష్ణకుమార్ ఆధ్వర్యంలో సోదాలు చేశారు. సుబోజ్ అనే ఒక కాంట్రాక్టర్ దగ్గర 12,000 లంచం తీసుకుంటూ జైనూరు తహసీల్దార్ తిరుపతి జెండాగూడ పంచాయతీ కార్యదర్శి శేఖర్ రెడ్ హ్యాండెడ్గా పట్టుబడ్డారు. దీంతో ఇద్దరిపైన కేసు నమోదు చేసినట్లు డీఎస్పీ రమణమూర్తి తెలిపారు. బాధితుల ఫిర్యాదు మేరకు పక్కా ప్లాన్ ప్రకారం దాడులు చేసినట్లు అధికారులు వివరించారు. సహకారంతో వాళ్ళని పట్టుకోవడం జరిగింది. వాళ్ళకి మేము ఎంతో కృతజ్ఞతతో ఉన్నాం. ఎందుకంటే ఈ ఏజెన్సీ ఏరియాలో అన్నిటికీ కారణాలు ఎంఆర్ఓ సారే, ఇంకా ఆర్ఐ సార్. ఎందుకంటే ఇక్కడున్న అసైన్లను వాళ్ళే అమ్మేసి వాళ్ళే నాన్ ట్రైబల్స్ అని కొనుమని వాళ్ళే అనడం, ఇంకా నాన్ ట్రైబల్స్ కొనడం, తర్వాత ఆదివాసీలు అందరం ఈ ల్యాండ్లకి ఇక్కడ అధికారం లేదని వీళ్ళలో గొడవలు పెట్టి వీళ్ళే ఫస్ట్ కారణం అయ్యారు. వీళ్ళని ఇమీడియట్లీ సస్పెండ్ చేసి రిమాండ్కి పంపించాలని అందరినీ కోరుతున్నాం. వీళ్ళు ఈ రోజు నా దగ్గరికి వెళ్ళి 10 లక్షల చెక్కులు తీసుకున్నాగా 2% అడగడం జరిగింది. దానికి మేము నేను ఇవ్వన్నప్పుడు వీళ్ళు సిగ్నేచర్ పెట్టానని చెప్పడం జరిగింది. దానివల్ల నేను ఏసీబీ గారిని ఆశ్రయించడం జరిగింది. తర్వాత వాళ్ళు వచ్చి రెడ్ హ్యాండెడ్గా పట్టుకోవడం జరిగింది. దీనికోసం వాళ్ళకి కృతజ్ఞత చెప్తున్నాము. సహకారంతో వాళ్ళని పట్టుకోవడం జరిగింది. అయితే ఏం మంచి ఏం మంచి చిన్న